चक्कर दादा MBBS अल्लुडु आर्या LOP लव 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 अल्लुडु एमन्नाडु उरे आर्या एमन्ना आ मनं प्रेमिस्तुन्नाम अंटे प्रेमनि इस्तुन्नाम वाडिकि पुच्चुकुने वाडु उन्नाडु काबट्टि इच्चुकुन्नाडु मनकि एवडु उन्नाडु जनं उन्नारु अब्बा बस वच्चेल्लिपोयिनट्टुंदि काटन चीरा चेतलो कुड़ु टीचर सीता रा सीता एल्दो इदेंटि सीता చిన్నప్పుడు చీపిరి పల్లగా ఉండేదానివి ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యో ఎవరు నువ్వు నేను సీత సీనుని చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే నేను సీతను కాను నా పేరు శాలిని ఓహో సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా సరే మీ నాన్న సూర్యరామ వెయిటింగ్ పద వెళ్దాం ఆయన ఎవరు మా నాన్న పేరు రాజారావు అమ్మని నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావ్ నాన్నే మార్చేసావా కలికాలం సరే ఎట్లు వెయిటింగ్ పద దొంగ 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 ఏడి ఏడి ఎక్కడ ఎక్కడ చిన్నప్పటికి ఇప్పటికి కొంచెం కూడా మారలేదు సిను నువ్వు నేను నువ్వు గుడివీధుల గోలీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని సీతన్ సీను ఏం సీత చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసంగంగా ఉండేదానివి ఇప్పుడు ఏంటి ఇంత అందంగా తయారయ్యో భలే ఉన్నావు ఓ పట్నం వెళ్తే ఇంతే కాబోలు నువ్వు అందంగా ఉన్నావు ఏదో ఒకసారి నవ్వు సీను నీ నవ్వు అందంగా ఉంది మొత్తానికి అదిరిపోయావు అయ్యో వెళ్దావా అది సరే నేను వస్తున్నట్టు నీకెలా తెలుసును పొద్దున స్కూల్ దగ్గర సూర్యరామ చెప్పాడు నా జాగర్తకి ఎక్క అయ్యో ఏంటి బెండక్ట మర్చిపోయావా కొంచెం జరుగు ఇప్పుడు భుజం మీద కాలి అయ్యో వదిలేసిను నేను ఎక్కుతా పర్లేదు పెట్టు అంత బరువు ఉన్నావు కానీ కాలు పెట్టి ఎక్కు సరే సీను సీను ఓయ్ డ్రీమా ఆ వత్ర బల అందగన సీత అప్పటికి ఇప్పటికి ఊరే మార్లేదు సీను ఊరే మార్లేదు సీత కన్ను మాత్రం బల అందంగా మారిపోయావు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నా గురించి మాట్లాడుతున్నావు నీ గురించి చెప్పవే అసలు నువ్వేం చదివా ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను ఊళ్ళో 5వ తరగతి వరకేగా ఉంది అంతేగా ఉందమని అంతవరకు చదివాను సీత సీత నువ్వు నవ్వుతే బల ఉన్నావు మళ్ళీ నవ్వా ఇంకా చాలే సీను మను రోడ్లే కొంచెం కూడా మార్లేదు సీను నువ్వు చెప్పావు కదా సీత రెండు రోజులు నేను ఏం చేస్తాను నేనే పెద్ద మనిషిని ఇక్కడ ఒరేయ్ సీనుగా బండాపు ఏంటవా నేను కూడా ఎక్కుతానరా ఎక్కుదు గాని సూర్యరామ కూతురు ఎలా ఉంది సీను భలే అందంగా ఉందిరా అయితే ఎక్క రామ ఏ తల్లి ఇదేనా రాక కూర్చో అమ్మ సుబ్బమ్మవ ఏట్రా నువ్వు కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు థ్యాంక్స్ సీను ఇంటి దగ్గర దింపినందుకు అయితే అస్తమానం మందు కొడుతూ అప్పుడప్పుడు కంట కొట్టే ఆ సూర్రావు గారి కూతురు నీకు తెగ నచ్చేసింది అన్నమాట నచ్చింది కాబట్టే కదరా ఎరగ ప్రేమించేత్తరండి ఆడి ప్రేమ ఆడిస్తాం మధ్యలో మీరేంట్రా ఏంట్రా అలా అంటావు మనం అందరం కలిసి నీ పెళ్లి చేశాం కదా ఇప్పుడు ఇటు చూడు ఈడి పెళ్ళం ఎంత హ్యాపీస్ గా ఉన్నాడు ఈడు హ్యాపీయే అది పెళ్ళం హ్యాపీ కాదు నువ్వు ఉండే ఈ బుల్లెబ్బాయి గారు పెళ్లి అవ్వట్లేదు పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముచ్చాలని ఈడికి లైన్ చేసింది మనమే కదా ఫీల్ అవుతాడా రేయ్ ఏంట్రా ఇప్పుడు మీరందరూ సీతను చూడాలి అంతే కదా ఆ నాన్నగారు నేను రాజేష్ని ఏరా కొడక బాగున్నావా యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్ యు సీ రేయ్ నీకు డబ్బెట్టి చదివిస్తుంది నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా అంటే నాన్నగారు అలవాటైపోయి పరీక్షలు కూడా అయిపోయి ఎప్పుడు వస్తున్నావురా సోమవారం వస్తున్నాను ఆ రా రా ఉంటా మరి సరే నాన్నగారు ఉంటాను
నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ బళ్ళో అంగాలు దిద్దావో అదే బళ్ళో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా అమ్మాయి కేటాలుడు. బాసర్లో సరస్వతీదేవి విగ్రహాల లక్షణంగా ఉంది. పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంత బానే ఉంది బావా. ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. అయితే నేను ప్రేమించడానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా. సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి. పట్టించుకోగలడు ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది. కాకపోతే రెండు చిన్న కండిషన్. నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి, అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు, అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చా. పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకుని ఫాలో అయ్యావంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కుని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు, పటాస్ అది బాబుని. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. చూసాగాడు రోయ్. ముందడితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసింది. మందు అంటే ఇష్టం కదా. అల్లుడు, నువ్వెంత మంచోడు అయ్యా, కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు ఇప్పించావు. చేతికి మందు అంటే ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేదా? మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీట్ల్లో జిలేబీ, రంగుల్లో నలుపు, నునాచే నలపకు, రుచుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైన నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? పెళ్లికి వచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురు పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, వీడి పప్పు. తప్పు అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకి ఏమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సిల్, నెంబర్ 2 కూడా క్యాన్సిల్. ఇక వీడు సాయంత్రం దాకా లేవడు. మరి మధ్యాహ్నం కూడా అయిపోయింది కదా. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి? సీతకి ఐ లవ్ యూ చెప్పేటి సీను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటి? నా జీర్ణ సైకిల్ తీసుకెళ్లి తిన్నగల గుద్దాయి, గుర్తుండిపోతా. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. ఎంత హాస్పిటల్ లో జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి. బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోతే 10 మంది పిల్లలు పుట్టారు. సీనుగా, గురి తప్పకుండా గుద్దేయ్, మిస్ అయితే మళ్ళీ గుద్దేయ్. సీత! ఏం సీను, ఏమైంది, ఎందుకు లార్చో? సీత, సీను, జీడిగాడు, సైకిల్, చైను, కడ్డి, పగులు, చుక్కలు, నేల, స్కూలు, బెల్లు, వెళ్ళు, వెళ్ళు. మతిగాని పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, ఒరే జీడిగా, తగలరా, చెడు తగిలింది కదరా. అయ్యయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్. నేనంతా చూశానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును, లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. ఓహో,